ఇదే మునుగోడు నియోజకవర్గంలో లెంకలపల్లి అనే ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మనతో పాటు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో కానీ లేకపోతే ఈ మండలంలో కానీ ఇట్లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరు? నా పేరు భిక్షం. భిక్షం అన్న, భిక్షం అన్న, అసలు ఏం చేస్తారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తావు? నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే వ్యవసాయంకు ఇప్పుడు మంచిగా ఉందా? గత ప్రభుత్వాలు మంచిగా చేసినాయా వ్యవసాయానికి? అంటే రైతులు ఎప్పుడు సంతోషంగా బతికారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుంది, కొన్ని చేస్తుంది, కానీ ఆ చేసే భారం అంతా మళ్ళీ రైతుల మీద వేస్తుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకు, ఈ రైతులకు, ఈ ముసలోళ్ళకు, ఇలాంటి వాళ్ళకు పింఛన్లు అలాంటివి ఇస్తుంది. ఆ ఇచ్చిన పింఛన్లు ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ మన మీదనే వేస్తుండు కదా. అన్నీ పెంచుతుండు, ప్రతి ఒక్కటి పెంచుతుండు, ప్రతి ఒక్కటి పెంచి మన మీదనే వేస్తుండు. ఈ విధంగా ఇలాంటివి జరుగుతుంది కాబట్టి సంతోషంగా ఉండ్రు, అవుతున్నాయి. మళ్ళీ ఆ భారం అంతా మన మీదనే పడుతుంది. ఇలాంటప్పుడు ఏమీ డెవలపింగ్ అనేది కనిపించట్లేదు. అంటే మన తెలంగాణ మనకు వచ్చినాక ఏమాత్రం అభివృద్ధి కాలేదంటున్నాను? అయింది, కాలేదంట లేను, అయింది, కొద్దిపాటి అయింది, అయింది, కానీ దాన్ని సద్వినియోగం అనేది చేసుకోలేదు. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది కరెక్ట్గా ప్రభుత్వం మరి? అంటే కేసీఆర్ గారు ప్రజలను ఆడి పట్టుకొని తెలంగాణను ఎట్లా దేవాలనో తేగలిగినప్పుడు ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభు సమస్యలు ఉన్నాయి, ఎవరిని ఎక్కడ అభివృద్ధి చేస్తే వాళ్ళు బాగుపడతారు అనేది ఎందుకు చూడలేకపోతున్నాడు? ఎక్కడుంది సమస్య? ఆ నాడి పట్టుకొని తెచ్చిండు, తెలంగాణకు పోరాటం చేసిండు, తెచ్చిండు, ఓకే, అది అందరికీ సంతోషకరమైన విషయమే. ఈ ప్రజలను కూడా ఆ విధంగానే డెవలపింగ్ చేయాలి అనేవి కొన్ని ప్లాన్లు చేసిండు. ఆ చేసిన ప్లాన్లన్నీ సక్సెస్ కాలేదు. ఆ ఫెయిల్ కావడం వల్ల ఈ జనం అనేది ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఎందుకు ఉత్పన్నమైందంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి 4 ఏళ్ళు పరిపాలించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండా, ఏమీ చేయలేదా? చెయ్యకపోతే మరి ఇప్పుడు అంటే ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 4 ఏళ్ళు ఉండి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయనకు గవర్నమెంట్ లేదు, ఆయనకు ఒక బిల్లు రావాలంటే రాలేదు, ఓ ఫండ్ రావాలంటే రాలేదు, జనములకు పోలేదు. ఆయన ఎక్కడ ఏం చేయలేదు, ఆయన చేసింది ఏం లేదు, పేరుకే ఎమ్మెల్యే అంతే. అట్లాంటప్పుడు అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది ఆయన స్వప్రయోజనం కోసమా, లేదంటే నిజంగా మునుగోడు ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఆయన పదవిని త్యాగం చేసిండని చెప్పుకోవచ్చా? ఇది స్వప్రయోజనం అనేది ఓ 70%. ఓ 30% ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉండడం వల్ల అలాంటివి సాల్వ్ అయినాయి ఆయన రాజీనామా చేయడం వల్ల. అది కూడా జరిగింది కాబట్టి, రాజీనామా చేసుకోవడం వల్ల ఆయనకు కూడా ఉపయోగం జరిగింది, ఉపయోగం జరిగింది కాబట్టి చేసిండు. ఇప్పుడు నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మునుగోడు అనేది. ఎందుకు అయింది అంటే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్కి ముందు వచ్చింది, సెమీఫైనల్ లెక్క ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో, ఏ పార్టీ అయితే బాగా వేస్తుందో, నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్ మీద దాని ప్రభావం పడుతుందనే నమ్మకం మీద ఉన్నారు జనాలంతా కూడా. సో అట్లాంటప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని చూసి బీజేపీకి వేస్తున్నారా? లేదు, బీజేపీ ఇంతకుముందు ఏమన్నా ఉన్నదా ఇక్కడ? బీజేపీ ఏం లేదండి, రాజగోపాల్ రెడ్డి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఆయన పడుతున్నాయి ఓట్లు, బీజేపీ పడేది తక్కువ. మెయిన్ ఏంటంటే ఇక్కడ మొత్తం పబ్లిక్ ల ఇష్యూ ఏంటంటే పైసలు ఎవరిస్తే వాళ్లకు డబ్బులు వంచుతుర్రు. ఈ అనౌన్స్ అనేది ఆ విధంగా జరుగుతుంది. నేను ఆయన బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఓటుకు 2000 ఇస్తుండు, లేకపోతే టీఆర్ఎస్ నుంచి 1000 ఇస్తారు. ఈ విధంగా ఈ అనౌన్స్ చాలా ఉంది. అలాంటప్పుడు ఇంకా మరి ఎక్కడ పడేది ఆ మూమెంట్ బట్టి. అంటే అది ఓన్లీ వినపడ్డది తప్ప ఇప్పటి వరకు ఏడ పైసలు ముట్టలేము? ఏడ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఏమీ ఇవ్వలేదు. ఇంకా నేను ఇప్పుడు మర్రిగూడెం మండలంలో అన్ని ఊర్లలో మాట్లాడితే ఏడ చూడు, డబ్బులు వస్తురు, డబ్బులు వస్తురు, డబ్బులు వస్తురు. మరి ఎవరు తింటుండ్రు, ఎవరు వస్తురు, ఎందుకు వస్తున్నాయి ఎంతగానము? మరి డబ్బులకే అమ్ముడు పోతున్నారా మునుగోడు ప్రజలు అంటే ఏం చెప్తావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులకు అమ్ముడు పోతురు అనేది కూడా వాస్తవం. 50% ఉంది అది కూడా. అట్లాంటప్పుడు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు, ఓటేస్తారు అనే నమ్మకం అనౌన్స్ చాలా ఉంది అది అన్నట్టు. అలాంటప్పుడు మరి ఇక ఎవరు పంచుతారు, వాళ్ళు గెలుస్తారు అనేది అనౌన్స్ కూడా అట్లా కూడా. మీరు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు చూసారు కదా, ఇంత డబ్బు ప్రభావం ఉండి ఇట్లాంటి ఎన్నికలు జరుగుడు మంచిదా భవిష్యత్ తరాలకు, మీ పిల్లలకు కానీ ఇంకా భవిష్యత్తులో కానీ ఇట్లాంటిది ఉండు మంచిదా? అసలు ఇట్లా సిస్టమ్ కాదండి, ఇది చాలా జనంలో చాలా జనాన్ని మొత్తం మోసం చేయడము, వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఈ విద్య
ఆరోగ్యము ఇలాంటివి ఉన్నాయే కదా, ఇలాంటి వాటికి చాలా నష్టం జరుగుతుంది. ఇక్కడ ఎవరు మారాలి? డబ్బులు తీసుకున్న ప్రజలు మారాలనా, డబ్బులు ఇచ్చి కొనుక్కునే నాయకులు మారాలనా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్న నాయకులు మారాలి, కానీ ప్రేమతోటి చేసే నాయకుడు ఒక పట్టుదలగా జనానికి ఇంప్రూవ్ చేసే వాడుగా కావాలి. కానీ ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇవాళ ఉన్నవాడు రేపు పోతాడు, ఆయన పనులు ఆయన చూసుకుంటాడు. కానీ ఇప్పటి వరకు ప్రజలందరూ ఏమంటారు అంటే నాయకులదే తప్పు, నాయకులదే తప్పు, నాయకులదే తప్పు. డబ్బు తీసుకోని ప్రజలు ఉన్నంత వరకు నాయకులదే కదా తప్పు అని మీరు అంటున్నారు. కానీ డబ్బు తీసుకునేటప్పుడు మీరు తీసుకోకపోతే ఆయన తప్పు ఎట్లయితుంది? ఆ డబ్బు అనేది కామన్ గా ఎవరైనా తీసుకుంటారండి, జనం ఓటర్ కాబట్టి తీసుకుంటాడు. ఆ అనౌన్స్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు నువ్వు ఇస్తున్నావు, ఓటు ఎవరికి ఇస్తారో తర్వాత విషయం, కానీ డబ్బులు ఇస్తుంటే వద్దన్నాడు కదా ఓటరు. వద్దంటే మార్పు వస్తుంది కదా అని నా ప్రశ్న. వద్దంటే మార్పు వస్తుంది, ఆ వద్దనే విధానం రావాలి కదా, అదే అన్నట్టు. అలాంటి అంతగా ఎదగలేదు జనంలా.